స్టార్టింగ్ కెరీర్లో వాళ్ళ మదరు ఎలాగ కష్టపడ్డారో ఆ అమ్మాయిని పైకి తీసుకురావడానికి నాకు ప్రతి క్షణం నాకు తెలుసు. అలాగా ఆ అమ్మాయి ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ అయింది, ఒక రేంజ్కి వెళ్ళింది, అదంతా ఒక విషయం. అలాగప్పుడు తన సొంత కూతుర్ని ఇప్పుడు మళ్ళా ఆవిడ్ని ఆర్టిస్ట్ చేయాలని ఒక తపనతో తన అభిష్టం మేరకు తన్ని ఆల్రెడీ తమిళ్లో రెండు సినిమాలు చేస్తూ ఉంది, తెలుగు కూడా ఒకటి కమిట్ అయి ఉన్నారు. ఇప్పుడు ఆవిడ్ని హీరోయిన్ చేయాలని ఆవిడ కంకణం కట్టుకున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం. ముందు ఆర్టిస్ట్కి తపన ఉంటే డెఫినెట్గా అది సాధ్యం అవుతుంది, కానీ సహనం కావాలి, ఓర్పు కావాలి, టైం పడుతుంది. అది వాళ్ళ మదర్లో ఎంత ఉందో నాకు తెలుసు. అది అంజలిని దాదాపు ఆ అమ్మాయి ఫోటోలని తీసుకుని నేనే ఒక 6 నెలలు తిరిగాను. వాళ్ళ మదర్ అయితే ఆల్మోస్ట్ డైలీ నాకు ఫోన్ చేసేది, ఏమండి మంచి సినిమాలు చేద్దాం, మంచి సినిమాలు చేద్దాం, ఏదన్నా చెప్పండి చెప్పండి. అలాగా ఆ అమ్మాయి అదృష్టం, ఆ అమ్మాయి అదృష్టం అనేదానికన్నా ఆవిడ కష్టం కూడా నాకు తెలుసు బాగా. మీ అందరు ఆశీస్సులు ఇస్తారని తెలిసి నా కూతురు ఆరాధ్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారం. నా పేరు ఆరాధ్య. ఇంకా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని ఈ మీటింగ్ అరేంజ్ చేసాం కాబట్టి ఇంకా మీరు ఏం క్వశ్చన్స్ అడుగుతారో అడగండి. అందరికీ ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదండి, నాకు ఇది నచ్చింది అందుకు. ఏ ఫీల్డ్లో ఉన్నా కష్టం లేకుండా జరగదండి, అన్నిట్లోనే కష్టం ఉంటుంది. కష్టాన్ని నవ్వు చేస్తే ఏది కష్టం అనిపించదు. అంతే, మా అక్క వచ్చాడని నేను వస్తున్నాను, ఎందుకంటే తను చూసి నేను నేర్చుకున్నాను. ఐ మీన్ చాలా కష్టపడింది తను, కష్టం లేకుండా రాలేదు. దాంట్లో మమ్మీ ఎంత సపోర్ట్ చేశారనేది మమ్మీని చూసి, అక్కని చూసి. మా మమ్మీ యొక్క ప్రేమ తను ఒక్కొక్కటి చూసి చేయడంతో నాకు దాని మీద లవ్ ఇంకా ఎక్కువ పెరిగింది కాబట్టి నాకు కూడా అవ్వాలని ఒక ఆశ ఉంది. మమ్మీ సపోర్ట్ కూడా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా అందరూ అంటారు నువ్వు నీ ఐస్ బాగుంటాయి, నీ నోస్ బాగుంటుంది, అది ఇది అని అంటారు కాబట్టి ఇంకా నాకు లవ్ ఎక్కువైపోయింది దాని మీద. అందుకు తనకి ఇచ్చిందే మా మమ్మీ కాబట్టి మా మమ్మీ ఉండగా ఇంక నేను ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆల్రెడీ చేసాం, సముద్ర గారి మూవీలో చేసాం. సారీ, తమిళ్, తమిళ్లో కూడా చేస్తున్నాం. హీరో కొత్త. జయసుధ గారు అండి, తెలుగులో అయితే తెలుగు ఏంటి మొత్తం అన్నింటిలోని జయసుధ గారు. ఫస్ట్ నుంచి కూడా ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం. కాదండి, అదంతా ఫేక్. తన ఇష్టం తను ఏదన్నా అనౌన్స్ చేస్తుంది, కానీ ఇది పర్సనల్స్ ఏం కాదండి. పర్సనల్గా అయితే ఎటువంటి ఫైట్ లేదు, మా అందరి మధ్య ఫ్యామిలీలో చాలా బాగుంది. పర్సనల్గా అయితే ఏం లేదు, ఇది నా ఇష్టకంగా వచ్చింది. ఇది ఒకరిని ఇది చేయాలని ఇంకొకరిని చేయాలని ఏమీ లేదు ఇందులో. తన నుంచి సపోర్ట్ అంటే అది రోజులే చెప్పాలి, నేనేం చెప్పలేను. జరిగినాయండి, చాలా జరుగుతాయి కదా, అందులో ఇదొకటి. ఎవరన్నా నాకు ముందు ఇష్టం అనేది ఏం కాదు, ఎలాంటిది వచ్చినా నేను చేస్తాను. అంటే నాకు మా మమ్మీకి స్టోరీ నచ్చాలి, మెయిన్గా స్టోరీ నచ్చి అందులో క్యారెక్టర్ బాగా నచ్చిందంటే ఖచ్చితంగా చేస్తాం. అది చేయకుండా అయితే ఏంది అనేది తెలియదు, కానీ అది జరిగిన తర్వాత మాత్రం నేను అందరికీ ఎక్స్ప్లెయిన్, మన ప్రెస్ పీపుల్ మొత్తం అందరికీ, అంటే లైవ్లో అంటే తీసుకోలేదు, ఫోన్ ద్వారా తీసుకున్నారు నా దగ్గర చాలామంది. ఇప్పుడు బాగున్నాయండి మా ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ,
రిలేషన్స్ అంతా మా రిలేషన్షిప్ ఇప్పుడు ఆరోగ్యకరంగానే ఉంది, కానీ తను సెపరేట్గానే ఉంది. ఇప్పుడైతే నాతో లేదు. పర్వాలేదండి, నేను తను చేశాను కదా. నా మీద నాకు నమ్మకం ఉంది, ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయికి నమ్మకం ఉంది. డాన్స్ నేర్చుకుందండి, అక్కడ డాన్స్ అక్కడ జాన్ బ్రిటో మాస్టర్ దగ్గర నేర్చుకుందండి. తర్వాత అక్కడ ఒక మాస్టర్ ఉండేవారు, ఆయన ఇంటికి వచ్చి కొంచెం కాలం చెప్పారు. తర్వాత ఇన్స్టిట్యూట్లో మొత్తం అందరి దగ్గర నేర్చుకుంటే, స్టూడెంట్స్తో కలిపి నేర్చుకుంటే బాగుంటుంది కదా అని ఇన్స్టిట్యూట్లో నేర్చుకుందండి. 1 ఇయర్ మొత్తం సినిమాకి కావాల్సినవి అన్నీ నేర్చుకుందండి. కొత్త వాళ్ళేనండి, అందులో నేను ఒక హీరోయిన్గా చేస్తున్నాను. సముద్ర గారి డైరెక్షన్లో జరుగుతుంది అది, త్వరలోనే అది కూడా రిలీజ్ అవ్వబోతుంది. అయిపోయిందండి, ఇంకా డబ్బింగ్ జరుగుతుంది. ప్రభాస్ అండి, ఇది బాహుబలి వచ్చిన తర్వాత కాదు, బాహుబలి ముందు నుంచి, ఈశ్వర్ నుంచి. చెప్పాను కదండి జయసుధ గారు కొత్తగా అంటే మా మమ్మీ, నాకు రోల్ మోడల్ మా మమ్మీ.